సౌత్ ఆఫ్రికా గడ్డపైన టీమిండియా సంచలనమైన విజయం అందుకుంది. 4 టీ20 సిరీస్లో భాగంగా శుక్రవారం జరిగిన ఆఖరి మ్యాచ్లో సంజు శాంసన్, తిలక్ వర్మ విధ్వంసకర శతకాలతో టీమిండియా 135 పరుగుల భారీ తేడాతో సౌత్ ఆఫ్రికాను చిత్తు చేసింది. ఈ గెలుపుతో 4 టీ20 సిరీస్ను 3-1తో కైవసం చేసుకుంది భారత్. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో వికెటే నష్టానికి 283 పరుగులు చేసింది. ఇక భారీ స్కోర్ అనేది అక్కడ నమోదైంది. సంజు శాంసన్ ఏకంగా 109 పరుగులతో నాటౌట్గా నిలవగా, అక్కడ సంజు శాంసన్ సెంచరీతో పాటుగా తిలక్ వర్మ ఏకంగా 47 బంతుల్లోనే 9 ఫోర్లు, 10 సిక్స్లతో 120 పరుగులు చేసి నాటౌట్గా నిలిచారు. ఇద్దరు అజేయ శతకాలతో చెలరేగగా అభిషేక్ శర్మ 36 పరుగులతో దూకుడుగా ఆడాడు. ఇక సౌత్ ఆఫ్రికా బౌలర్లలో సిప్పంలా ఒకే ఒక వికెట్ తీశాడు. భారత బ్యాటర్ల ధాటికి సఫారీ బౌలర్లు ధారాళంగా పరుగులిచ్చుకున్నారు. ఇక అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సౌత్ ఆఫ్రికా 18.2 ఓవర్లలో 148 పరుగులకి ఆల్అౌట్ అయింది. ట్రిసప్ స్టబ్స్ 43 పరుగులు, మార్కో జాన్సన్ 29 పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలవగా, భారత బౌలర్లలో హర్షదీప్ సింగ్ ఏకంగా 3 వికెట్లు తీశాడు. వరుణ్ చక్రవర్తి 2, అక్షర్ 2 వికెట్లు పడగొట్టగా రవి బిష్నాయ్, అక్షర్ పటేల్ అలాగే హార్దిక్ పాండ్యా, రమణ్ దీప్ సింగ్ తలొక వికెట్లు తీశారు. ఇక్కడ విషయంలోకి వచ్చినట్టయితే హర్షదీప్ సింగ్ ఏకంగా నిప్పులు చెరికాడు. 283 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో దిగిన సౌత్ ఆఫ్రికాకు ఆదిలోని గట్టి షాక్ తగిలింది. హర్షదీప్ సింగ్ వేసిన తొలి ఓవర్లోనే సఫారీ ఓపెనర్ రిజా హెండ్రిక్స్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు, సిల్వర్ డక్గా వెనుదిరిగాడు. హార్దిక్ పాండ్యా వేసిన మరుసటి ఓవర్లో మరో ఓపెనర్ ర్యాన్ రికల్టన్ క్యాప్ కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. హర్షదీప్ సింగ్ తన మరుసటి ఓవర్లో వరుస బంతులతో సఫారీ కెప్టెన్ అయిన ఏడెన్ మార్క్రమ్తో పాటు డేంజరస్ బ్యాటర్ అయిన హెండ్రిక్స్ క్లసన్ను కూడా పెవిలియన్కు చేర్చాడు. హెన్రిచ్ క్లసన్ అయితే డకౌట్గానే వెనుతిరిగాడు. దాంతో సౌత్ ఆఫ్రికా 10 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో మిల్లర్ ట్రిసప్ స్టబ్ ఆచితూచి ఆడుతూ 5వ వికెట్కు 76 పరుగులతో జోడించి అనంతరం డేవిడ్ మిల్లర్ను వరుణ్ చక్రవర్తి పెవిలియన్కు చేర్చాడు. ఇలాగా ఆ మరుసటి ఓవర్లో రవి బిష్నాయ్ ట్రిసప్ స్టబ్స్ను వికెట్ల ముందు బోల్తా కొట్టించగా, ఇక మళ్ళీ యాండిలే సిమాలయను వరుణ్ చక్రవర్తి కూడా పెవిలియన్కు పంపించాడు. ఇలా ఒకరి తర్వాత ఒకరిని భారత బౌలర్లు పెవిలియన్కు పంపించగా, ఇక భారత విజయం భారీగా ఏకంగా 143 పరుగుల తేడాతో గెలుపొందడం జరిగింది.